వాళ్ళిద్దరిని పంపించేసి ఖచ్చితంగా కొల్లాపు నిర్మాణం చేసుకోవాలని ఒక కసితోటి ఒక పంతతోటి ఇలా భరోసా కార్యక్రమము యువ భరోసా కార్యక్రమం పెట్టుకున్నాం. ట్యాంబెల్లో పెట్టి అలానే పెద్ద భారీ పరిశ్రమ ఉంది. పరిశ్రమల మంత్రి నా కొల్లాపురానికి ఉదయం చేసిందా కాబట్టి అది గ్రహించాలి. ఇదే సుధాకర్ రావు పోయినసారి ఎలక్షన్లో ఆడపిల్లల కోసం అవకాశం ఉంటే అక్కడ కోచింగ్లు చెప్పుకుంటే కోచింగ్ల కడ్డం పడ్డారు, విగ్రహాలు పెడుతుంటే విగ్రహాల కడ్డం పడ్డారు. ఏ పని చేస్తున్నా నేను ఎండిగా పనిచేస్తున్నప్పుడు నేను ఎండి స్థాయికి వెళ్ళాను. యువతకు నా వంతుగా నేను చేస్తే కొంతమంది ఉద్యోగాలు వస్తారు. నేను కరెంట్ డిపార్ట్మెంట్ పనిచేసేటప్పుడు ఎంతమంది చాలా మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించినటువంటి చరిత్ర ఉంది. వీడికి వచ్చినాక కోచింగ్లు ఇచ్చి ఫీజులు కట్టి ఎంతోమంది ఇలా కానిస్టేబుళ్ళు టీచర్లు పంచాయత్ సెక్రటరీలు మన కోచింగ్ ద్వారా కేవైఎఫ్ కోచింగ్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కొల్లాపురం చాలా మంది కనపడుతుంది. ఆ సమయంలో ఆయన అడ్డం పడుతుండే యువత కోరిండు మీరు ఇది కాదు మీరు ఒక్కసారి ఇట్లాంటి వాళ్ళని పంపాలంటే మీరు ఎమ్మెల్యేగా రండి అని కోరిండు. ఆ కోరిన కారణంగా అప్పుడు కోరిన కారణంగా నా జీవితాన్ని వదిలిపెట్టి ఇది కూడా వాళ్ళు కోరుతున్నారు. దేనికోసం కొల్లాపురం నాకు అనిపించింది నాకు నమ్మిన నేను నమ్మిన నాకు నచ్చిన భారతీయ జనతా పార్టీ ద్వారా అయితేనే భారతీయ జనతా పార్టీ కొల్లాపురంలో ఎంత ఉంది ఏముంది అనేది అంశం కాదు. అయితే గీతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అయితేనే కొల్లాపురకు అభివృద్ధి జరుగుతుంది. కనీసం ఓడు గెలిచిన కాంగ్రెస్ చెప్పిన రోజు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటే ఓడిపోయి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిగానే నేను ఎక్కువ చేయగలుగుతాను నమ్మినా అది చేసి చూపించిన. నేను పోయినసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలబడింటే గెలిచేవాని కానీ ఏం చేసింది కాదు ఏం చేయలేని పరిస్థితి కనుక్కున్నది కాదు. నాకు అది కథ కావాల్సింది ఒక బీజేపీ అభ్యర్థిగా నిలబడితే ఏమైతే ఆలోచించినా ఆశించినా చేసి చూపించిన. నేను పోయినసారి బీజేపీ అభ్యర్థిగా నిలబడి మీ ముందరకు వచ్చిన కారణంగానే నితిన్ గడ్కరీ గారు ఇక్కడికి వచ్చింది. దాని కారణంగానే జాతీయ రహదారి వచ్చింది. దాని కారణంగానే హైవే లైన్ వచ్చింది. ఆ హైవేలోనే ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చింది. ఈరోజు గెలవకపోయినా అవకాశం ఇవ్వకపోయినా నేను నమ్మిన సిద్ధాంతం ముందుకెళ్ళిన పార్టీ ద్వారా నా ఆశయం కోసము 2400 విలువ చేసే జాతీయ రహదారి సోమశిల బ్రిడ్జు దేశంలోనే నెంబర్ వన్ ఉన్నటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చి కొల్లాపురం ఢిల్లీలో వినిపించినటువంటి విషయం మీకు అందరూ తెలుసు.